దేశంలో తక్షణం లోక్సభ ఎన్నికలు జరిగితే గెలిచేది ఎవరు మళ్ళీ ప్రధాని ఎవరు అవుతారు ఇండియా టీవీ వాయిస్ ఆఫ్ ది నేషన్ పేరుతో వారు ఒపీనియన్ పోల్ నిర్వహించారు ఆ సర్వేలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ భారీ విజయం సాధిస్తుందని అంచనా వేసింది ఎన్డీఏకు 41%, యూపీఏకు 28%, ఇతరులకు 31% ఓట్లు రావచ్చని అంచనా వేసింది అలాగే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ మొత్తం 543 లోక్సభ స్థానాలకు గాను 362 లోక్సభ స్థానాల్లో భారీ మెజారిటీ తో విజయం సాధిస్తుందని దేశవ్యాప్తంగా నిర్వహించిన అభిప్రాయ సేకరణలో తేలిందని ఇండియా టీవీ పేర్కొంది కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ యూపీఏ 97 లోక్సభ సీట్లు మాత్రమే గెలుస్తుందని అంచనా వేసింది చిన్న ప్రాంతీయ పార్టీలు స్వతంత్రులతో సహా ఇతరులు 84 సీట్లలో విజయం సాధిస్తారని పేర్కొంది రాష్ట్రాల వారీగా సర్వేలో వెల్లడించిన వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి మహారాష్ట్రలో మొత్తం 48 లోక్సభ స్థానాలకు గాను ఎన్డీఏ 37 సీట్లు గెలుచుకోగా బీజేపీయేతర ప్రతిపక్షాలు మిగిలిన 11 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉందని ఇండియా టీవీ అంచనా వేసింది మరోవైపు ప్రధాని ఎవరైతే బాగుంటుందనే ప్రశ్నకు మరోసారి నరేంద్ర మోడీ వైపే మొగ్గు చూపారు ప్రజలు 0.48% మంది నరేంద్ర మోడీని మళ్లీ ప్రధానిగా చూడాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు మోడీ తర్వాతి స్థానాల్లో రాహుల్ గాంధీ 11% మంది మొగ్గు చూపారు అలాగే మమతా బెనర్జీ 8%, సోనియా గాంధీ 7%, మాయావతి 6%, శరద్ పవార్ 6%, అరవింద్ కేజ్రీవాల్ 5%, నితీష్ కుమార్ 4%, తెలంగాణ సీఎం కేసీఆర్ ను 3%, ప్రియాంక వాద్రా 2% మంది ప్రధానిగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఇండియా టీవీ సర్వేలో స్పష్టమైంది ప్రధాని నరేంద్ర మోడీకి బలమైన రాజకీయ ప్రత్యర్థి ఎవరన్న ప్రశ్నకు 23% మంది రాహుల్ గాంధీయే అని అభిప్రాయపడ్డారు 0.19% మంది అరవింద్ కేజ్రీవాల్ ను ఎంచుకోగా 0.11% మంది మమతా బెనర్జీ వైపు మొగ్గు చూపినట్లు సర్వే తేల్చింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.